యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదివారము తెల్ల తెల్లవారకు ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలీదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుట చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయిదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమే పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు ఆరోహణమే పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను.